మీ సోదరుడు మీ స్నేహితుడు మీ కుటుంబ సభ్యుడు మీ జగన్ ప్రేమపూర్వకమైన అస్సలాము అలైకుం ఈ రోజు జాతీయ విద్యా దినోత్సవం అంతే కాకుండా ఈ రోజు మైనారిటీస్ వెల్ఫేర్ డే అంటే అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం కూడా ఈ రోజు ఈ రెండు దినోత్సవాలు ఎందుకనంటే ఈ రోజు భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా ఈ దేశంలోనే అనేక ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను స్థాపించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 134వ పుట్టినరోజు ఈ రోజు మనందరికీ కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి తెలియని వ్యక్తి ఎవరు ఉండరు ఆజాద్ గారు స్వాతంత్ర సమర యోధుడు గొప్ప రచయిత పాత్రికేయుడు భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఆజాద్ గారు అందించిన సేవలు కూడా గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని నేషనల్ ఎడ్యుకేషన్ గా ఎడ్యుకేషన్ డే గా ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని కూడా ఈ రోజు మైనారిటీస్ డే గా కూడా 2008 లో అప్పటిలో నాటి ముఖ్యమంత్రి నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు తొలిసారిగా 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా నాన్నగారు తొలిసారిగా ప్రకటించారు ముస్లింస్ లోని పేదలందరికీ దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రిజర్వేషన్లు కూడా వర్తించిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి అంటే అది కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారి వల్ల జరిగింది అని చెప్పి చెప్పుకునేదానికి కూడా ఒక కొడుకుగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు